ఫెస్టివల్ ఉంది, తప్పసం పండుగ ఉంది తిరుపతిలో. సో ఆ ఫెస్టివల్ మనం అటెండ్ చేయని పోతాం. సో లోపలికి వచ్చాం మనం. సో యాక్చువల్లీ ఒక విధి నడుస్తుంది, సో ఆ విధి చూడడానికి వచ్చాం. ఇంట్రోడ్యూస్ కర్తే ఏ హమారే సందీప్ భాయ్ హై మహారాష్ట్ర పోలీస్. నేను బిజినెస్ స్టార్ట్ చేసి 10 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. సో 3rd March 2013 నేను నా బిజినెస్ స్టార్ట్ చేశాను. మిస్టర్ బంటింగ్ విక్రాంత్ సాస్వడ్కర్, మహారాష్ట్ర పోలీస్. కొందరు లేచారు, కొందరు లేవలేరు. సో అందుకే వేరే రూమ్లో ఉన్నాం కదా, 6th ఫ్లోర్లో. సో వాళ్ళని ఇప్పుడు లేవడానికి వెళ్తున్నాం. వాళ్ళు ఫ్రెష్ అయ్యి మనం బయలుదేరు. సో అందుకే పైకి పైకి వచ్చాను. సో వాళ్ళకి, సో వాళ్ళని లేపి నెక్స్ట్ మనం ప్రోసెస్ కావాలి మన డెస్టినేషన్ పాయింట్కి. సో హాయ్, హలో, నమస్తే, నమస్కారం, సలాం, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్. సో ఈరోజు మనం వెళ్తున్నాము, తప్పోత్సవం జరగడు ఫెస్టివల్ ఉంది, తప్పోత్సవం పండుగ ఉంది తిరుపతిలో. సో ఆ ఫెస్టివల్ మనం అటెండ్ చేయడానికి పోతాం. సో 3rd March 2023. సో తప్పోత్సవం 5 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇక్కడ తిరుమల శ్రీవారి ఫ్లోటింగ్ ఫెస్టివల్ అని అంటారు. సో ఆ ఫెస్టివల్ మనం అటెండ్ చేయబోతున్నాం. సో ఈరోజు అందరు వస్తున్నారు, ఇప్పుడు జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యారు. సో కిందికి వచ్చి టీ తాగి వెళ్ళాలి, ఎందుకంటే మా దర్శనం తీసుకున్న తర్వాత రెస్ట్ కోసం మేము అందరం పట్టుకున్నట్టు. సో అందరికీ కిందికి వస్తున్నారు. కిందికి వచ్చి ఇప్పుడు మనం వెళ్తున్నాం డైరెక్ట్ శ్రీవారి గుడి ఘాట్. సో ఈరోజు మొత్తం లో తప్పోత్సవం మీద ఉంటుంది. అండ్ తప్పోత్సవం అంటే ఇప్పుడు టైం అవుతుంది 4:30. సో ఆల్మోస్ట్ ఒక వచ్చేవరకు నైట్ అవుతుంది. సో వచ్చినప్పుడు షాపింగ్ ఇలా చేసుకొని వస్తాం అందరము, అండ్ డిన్నర్ కూడా ఆన్ చేస్తాము. సో ఈ బ్లాగ్ డీటెయిల్గా ఎలా ఉంటుంది, సో ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కంపల్సరీ ప్రెస్ చేయండి. టైం 5:03. సో టైం 5:03 పోయి సో మార్నింగ్ హమ్ లోగ్ దర్శనంలోకి ఆయే థే. ఉస్కే బాద్ థోడా రిఫ్రెష్మెంట్ కే లియే హమ్ లోగ్ సబ్ 3-4 ఘంటే సో గయే థే. సో హమారే మహేష్ భాయ్, తో మతలబ్ యే హమారే హెయిర్ స్టైలిస్ట్ హై, जो कि हमारी हेयर स्टाइल बियर्ड का जो स्टाइल है ये बेसिकली ये करते हैं. तो दर्शन हो चुका था, हम लोग आ चुके हैं. इसके बाद हम लोग और यहाँ पे हम लोग आपको इन्वाइट कर इंट्रोड्यूस करते हैं. ये हमारे संदीप भाई है महाराष्ट्र पुलिस, और ये शेखर दरोड़े लंगोटी यार हमारे. हम लोग जा रहे हैं अभी मॉर्निंग में, हम लोगों ने ब्रेकफास्ट किया था, दोपहर को हम लोगों ने लंच स्किप किया. उसके बाद हम ये जस्ट भूख लगी इसके चाय ब्रेकफास्ट के लिए हम लोग जा रहे हैं. तो उसके बाद अभी नाइट शॉपिंग के लिए जाएंगे. नाइट आज स्टे यहीं पे है, तो कल मॉर्निंग हम लोग निकलेंगे जंगल सफारी के लिए. जंगल सफारी हमारे यहाँ से 90 किलोमीटर है. तो डेस्टिनेशन पॉइंट 2-3 हम लोगों ने डिसाइड किए, तो वो करेंगे. तो देखते क्या होता है. तो अभी लंच वगैरह करके फिर निकलेंगे कल के लिए. तो ये हमारे सचिन भाई है, ये हमारे मंगेश वाड़ेकर पाटिल, और ये बिट्टू और बबली. టైమ్ ల్యాప్స్ అయితే మస్తు బాగా వచ్చింది. సో ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఒక ట్రెడిషనల్ భగవద్గీత తీసుకొచ్చారు, అది చూపిస్తాను ఇప్పుడు మీకు కూడా. Thank you.
లోపలికి వచ్చాం మనం సో యాక్చువల్లీ ఒక విధి నడుస్తుంది ఇక్కడ సో ఆ విధి చూడడానికి వచ్చాం ఇక్కడ మనం లోపలికి సో జస్ట్ ఇంతకుముందు ఏంటంటే స్వామివారిని తీసుకుంటుంది మన స్నానం కోసం తీసుకొస్తారంట సో చూద్దాం మనం ఎంత లేదు తపోత్సవం చూశారు కదా సో తిరుపతిలో ఎలా జరుగుతుందో సో చాలా మంచి పండుగ ఇది అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇదే మూమెంట్లో నేను రావడానికి రీజన్ ఏంటంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసి 10 ఇయర్స్ కంప్లీట్ అయినాయి సో 3 మార్చ్ 2013లో నేను నా బిజినెస్ స్టార్ చేశాను అండ్ 2023 సో 10 ఇయర్స్ కంప్లీటెడ్ అయినాయి సో ప్రతి సంవత్సరం నేను వస్తాను తిరుపతి సో అదే అన్నమాట ఇది ఒక స్పెషల్ డే ఉంటుంది నా కోసం नहीं 210 మిలియన్ అన్నా అరే ఓయ్ అరే అన్నా ఇంతకు ముందే తీసుకున్నా ఒక 10 నిమిషాల ముందు కరెక్ట్ అన్నా ఇప్పుడు ఈనే తీసుకున్నాం 8 ఏళ్ల పిల్లగానికి సో మనమందరం డైరెక్ట్ షాపింగ్ సెంటర్ కి వచ్చారు సో షాపింగ్ చేస్తున్నాం సో ఇంతకుముందు మనం చూసినాం తపోత్సవం పండుగ చూసాం సో శ్రీవారి ఫ్లోటింగ్ ఫెస్టివల్ అంటారు ఇంతకుముందు క్యాలెండర్ చూసాం 5 టు 7 డేస్ ఉంటుంది ఈ ఫెస్టివల్ సో స్పెషల్ అందుకే 3 మార్చ్ నుంచి 7 మార్చ్ వరకు నేను తిరుపతి కంపల్సరీ వస్తాను ఈ విషయం ఉంది దీని వెనకాల స్టోరీ మిస్టర్ బంటి విక్రాంత్ సాస్వడ్కర్ మహారాష్ట్ర పోలీస్ హోటల్కి तड़का ओ मास्टर नमक दे जरा अंदर क्या मार रहा अभी दाल तड़का शिव मारने का बस 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 हाँ भेज दो भेज दो अना जीरा राइस इसको काम पे रख लो क्या है इतने बड़े में बहुत बड़ा होगा ना ये
भेज दो हम लोग का एड्रेस। छोटा नहीं गया, बहुत बड़ा होगा। పదం కడకు వచ్చాము. సో ఇక్కడ ఒక కౌంటర్ ఉంది, ఆ కౌంటర్ కడకు వచ్చి రిస్ట్ వాచ్, స్మార్ట్ వాచ్ ఉంది కదా, స్మార్ట్ వాచ్ అలౌ లేదు. సో స్మార్ట్ వాచ్ ఇక్కడ పెట్టాము. సో మనవడు స్మార్ట్ వాచ్ పెట్టిండు. సో ఇప్పుడు తీసుకెళ్తున్నాము. సో ఈడ వీడియో స్పెషల్లీ చేయాల్సిన రీజన్ ఏంటంటే, గుడి లోపల మీరు ఫోన్ తీసుకెళ్ళచ్చు, కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ కూడా ఫోన్ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ కౌంటర్ ఫోన్ వచ్చేసి గుడి అపోజిట్ సైడ్లో కౌంటర్ ఉంటుంది. 6 నెంబర్ కౌంటర్, 4 నెంబర్ కౌంటర్, ఇలా కౌంటర్స్ పేరు ఉన్నాయి. సో ఆ లగేజ్ కానీ ఫోన్ కానీ స్మార్ట్ వాచ్ కానీ అన్నీ ఇచ్చేస్తాయి. సో ఒక రిసీట్ ఇస్తారు, దాని మీద మనం సైన్ చేయాలి. ఆ సైన్ చేసిన పర్సన్ అక్కడ ఉండాలి. సో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా చేంజెస్ అయినాయి. సో దీని గురించి డీటెయిల్గా నేను ఎండింగ్లో చెప్తాను, ఏమేమి తీసుకురావాలి, ఏమేమి తీసుకురాకూడదు, టైమింగ్, సో మొత్తం. అండ్ ఇంతకుముందు మనం చూసాము తపోత్సవం జరిగింది ఈరోజు. సో 5 డేస్ ప్రోగ్రామ్ మొత్తం తిరుపతిలో, సారీ తిరుమలలో. సో ఈరోజు ఫస్ట్ డే, సో ఇలా 5 డేస్ ఉండదు. బట్ మన ఫ్రెండ్ సర్కిల్ అందరు రిజర్వేషన్, రేపు నైట్ ట్రైన్ ఉంది కొల్లాపూర్, తిరుపతి టు కొల్లాపూర్. సో వీళ్ళు కొల్లాపూర్ వెళ్తారు అని మనం మన డెస్టినేషన్ పాయింట్కి వెళ్తాం. సో అదే అనమాట. సో డిన్నర్ అయిపోయింది, ఇప్పుడు రూమ్ కాడికి వెళ్తాం. రేపా? ఓకే, రేపు మార్నింగ్ మేము చేసేస్తాం. రేపు చెక్అవుట్ చేసేటప్పుడు ఏమేమి, సేమ్ రిసిప్ట్ సబ్మిట్ చేయాలి, కీస్? ఓకే ఓకే. అన్ని పేమెంట్ ఇంటిమేషన్ ఎలా వస్తుంది, మెసేజా లేకపోతే? ఓకే ఓకే, 3 డేస్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో రూమ్ రెన్యువల్ చేసేసాము, రూమ్ రెన్యువల్ చేసేసాము. సో రేపు మార్నింగ్ చెక్అవుట్ 10:30 వరకు చెక్అవుట్ చేశాము. సో ఈ లాగిన్ ఫినిష్ చేస్తాము. ఇన్ కేస్ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలా మనం నెక్స్ట్ బ్లాగ్, సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి రేపటి బ్లాగ్ వేరేగా ఉంటుంది. మనం తిరుపతి నుంచి రేపు తిరుమల నుంచి మనం ఎగ్జిట్ చేయబోతాం. సో కలుద్దాం రేపు.